ఈరోజు వాళ్ళ అమ్మ చెప్తోంది, ఆ బిడ్డ శవం చూస్తే చెస్ట్ దగ్గర, భుజాల దగ్గర, ఇంకెక్కడెక్కడో కొరికి అమ్మాయిని నాశనం చేసి, అమ్మాయిని చంపేసి మళ్ళీ ఏమీ తెలియనట్టు ఏ విధంగా వాళ్ళ దగ్గరకే వచ్చి నించొని ఉన్నాడంట. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఈ ప్రభుత్వ చేతగాని తరం ఫెయిల్యూర్ వల్ల నేరస్తులకు వస్తున్న ధైర్యం కాదా అని నేను అడుగుతున్నా. 4 నెలల్లో దాదాపుగా 100 మంది పైన ఈరోజు అత్యాచారాలు కానీ, హత్యలు కానీ, తగలబెట్టడాలు కానీ, నరికి ముక్కలు చేయటం కానీ, బూట్ చేయటం కానీ, బ్రెయిన్ డెడ్ చేయటం కానీ ఏ రాష్ట్రంలో అయినా జరుగుతుందా? ఒక్క ఆంధ్రప్రదేశ్లో తప్ప. దీనికి చంద్రబాబు నాయుడు సిగ్గుపడాలి, హోంమంత్రి అనిత సిగ్గుపడాలి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సిగ్గుపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎన్నిక ముందు మీరు చెప్పిన మాటలేంటి? ఈరోజు చేస్తున్న పనులేంటి? ఆడవాళ్ళకి ఒక చిన్న కష్టం వచ్చినా కూడా తొక్కి నార తీస్తా అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎంతమంది నార తీశారయ్యా? దాదాపుగా 100 మంది ఆడబిడ్డలు ఈరోజు చనిపోయారు. ఎంతమంది తొక్కి నార తీశావు? ఇదే అనిత ఏ విధంగా మాట్లాడుతుందో మీ అందరికీ తెలుసు. మరి ఈరోజు హోంమంత్రిగా నువ్వు ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నావు? ఎందుకు నేరస్తులకి భయాన్ని కల్పించలేకపోతున్నావు? ఎందుకు ఇలాంటి అఘాయిత్యాలు ఆడపిల్ల మీద జరగకుండా ఎందుకు ఆపలేకపోతున్నావు? నీ చేతిలో అధికారం ఉండే అని కూడా ప్రశ్నిస్తున్నాం. ఇక చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ఆయనకి కూతురు లేదు, కోడలు కొడుకుని కంటే అత్త సంతోషించదా అని చెప్పి ఆడపిల్ల పుట్టుకనే అవమానించిన వ్యక్తి ఈరోజు ఆయన జిల్లాలో 2వది. ఆల్రెడీ పొంగనూరులో ఒక 7 ఏళ్ల అమ్మాయిని దారుణంగా చంపేస్తే దిక్కు లేకుండా పోయింది. ఈరోజు ఏఎంపురంలో తాగి మందు మత్తులో ఈ విధంగా చేస్తున్నారు అంటే, ఈరోజు షాపులు ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చి ఏ విధంగా బెల్ట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ పెట్టి ప్రతివాడు తాగి గంజా కానీ మందు కానీ తాగి ఎట్లా ఆడపిల్లల్ని రేప్ చేస్తున్నారు, చంపేస్తున్నారు చూడండి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఈ మద్యం షాపుల్ని తగ్గించాలి, బెల్ట్ షాపులు ఎత్తేయాలి, వీటి మీద ఒక కంట్రోల్ అనేది ఉండాలి. ఈరోజు చంపిన సుశాంత్ కూడా మద్యం మత్తులో ఉన్నాడు, మత్తులో ఉన్నాడు గంజాయి తాగి. అంటే ఈరోజు రాష్ట్రం అంతా గంజా కానీ లిక్కర్ కానీ విచ్చల విడిగా ఎలా దొరుకుతుందో ఒకసారి మీరు అందరూ గమనించండి. ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముమ్మాటికి ఫెయిల్యూర్ అయింది. మేము పట్టేసుకున్నాం కదా నేరస్తుడిని అంటున్నారు. ఎప్పుడు పట్టుకున్నారు? 4 నెలల్లో 100 మందిని చంపేసి తగలబెట్టేసి నరికేస్తే ఈరోజు మీరు పట్టుకున్నాను అంటే అసలు నేరస్తుడికి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక 3.5 సంవత్సరాల బిడ్డని కొరికి రేప్ చేసి చంపేసి పూడ్చిపెట్టేసి నార్మల్గా తిరుగుతున్నాడు అంటే అది కూడా వాళ్ళ పిన్నమ్మ, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళు వాడిని పట్టుకొని పోలీసులకు చెప్పారు. ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకేమైనా ఉందా? పోలీసులు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పట్టుకోలేకపోయారు. శిల్ప సచ్చిన పిలుపు చాలా ఉంది వాళ్ళకి. సామాజిక చిన్నప్పుడు స్కూల్ చదువుకున్నాడు, చింత సచ్చిన పిలుపు చాలా. వాళ్ళు ఓడిపోయి 11 సీట్లు మిగిలినంత వాళ్ళు నోలు ఆగట్లా. నచ్చిన అందరూ అడిగితే నన్ను ఏంటన్నా నువ్వు నత్తబడిపోయా మంచి అడిగిపోయావు. నేను ఎప్పుడు మంచోని అసలు నేను ఎవరి జోలికి వెళ్ళను. లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా చెప్తున్నా, చింత సచ్చినా మీకు ఇంకా పులుపు చావాలా, మీకు ఇంకేం రాదు నోట్లో నుంచి అలా చేస్తాం భవిష్యత్తులో. నాకు విమర్శించే ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెప్తున్నా, మేము చాలా త్రికరణ శుద్ధిగా పనిచేస్తున్నాం. మీ ఇష్టానికి కూర్చొని సోషల్ మీడియాలో మేము తిట్టేస్తాం, మళ్ళీ పాత పద్ధతుల్లో కుటుంబ సభ్యుల్ని తిడతాం, ఏదైనా మాట్లాడుతూ ఉంటే నేను మీకు స్వామి మీద ఆన మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది. ఎందుకంటే మీకు గెలిచిన రోజు చెప్పాను, ఇది పదా ప్రతీకారాల ప్రభుత్వం కాదు, ఇది 3 నెలలు కానీ 4 నెలలు ఒక్క మాట మాట్లాడాలి, కానీ వాళ్ళకి నోళ్ళు ఎక్కువైపోయినాయి.
ఇది మంచి ప్రభుత్వం కానీ మెతక ప్రభుత్వం కాదు, గుర్తుపెట్టుకోండి. చెట్లు నాహ చేస్తే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. చూస్తారు భవిష్యత్తులో మీకు, మీరు మాకు మీరు చాలాసార్లు చెప్పాను, మీకు మీకు యుద్ధమే కావాలంటే యుద్ధం కోరినంత ఇస్తాను. మీకు మీకు గొడవే కావాలి, నేను మీకు కోరినంత గొడవ ఇస్తాను. కాకపోతే ఎలాంటి గొడవ అంటే అభివృద్ధికి దోహదపడే గొడవ. సన్నాసులను చితగొట్టి ఆడబిడ్డలకు రక్షణ ఉండే గొడవ. ఎందుకంటే మాకు సహనం పోయింది, మామూలు చూసాం. అలాగే ఉన్నత అధికారులకు కూడా ఇందాక క్లోజ్ డోర్ మీటింగ్ చేశాం. సీక్రెట్స్ ఏం లేవు దీంట్లో. ఎస్పీ గారికి, ఉన్నత అధికారులందరికీ, కలెక్టర్ గారికి కూడా ఒకటే చెప్పాం, ముందు సంక్షేమ హాస్టల్స్లో బాలికల పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఆడ సంక్షేమ హాస్టల్స్లో బాత్రూమ్ సరిగ్గా ఉన్నాయా లేదా ఉందో నాకు తెలుసు. ఇంకా పుట్టాపురం వెళ్తే సంక్షేమ శాఖలో హాస్టల్స్లో ఆడపిల్లలకు అసలు బాత్రూమ్స్ లేవు. నేను కట్టిస్తా ఉన్నాను. పుట్టాపురం ఒకటే నా సొంతం కాదు, మన మన నియోజకవర్గం కూడా నా సొంతం కాదు. రాష్ట్రం మొత్తం నా బాధ్యత. అది ఎక్కడ చోట మొదలు పెట్టాలి కాబట్టి మొదలు పెడుతున్నాను. కానీ సుందరు చెప్పిన మీటింగ్లో ఒకటే చెప్పాను, సంక్షేమాలు ఈ క్రమంలో ఆడబిడ్డలకి క్షేమం చాలా ప్రయారిటీ. ఇది దానికి సంబంధించి ఆడబిడ్డల మాన ప్రాణాలకు కానీ ఏమాత్రం తేడా వచ్చినా చాలా తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఎస్పీ గారు కూడా ఒకటే చెప్పాను, సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఆడపిల్లల్ని మాన ప్రాణాలను చాలా నీచంగా మాట్లాడుతున్నారు. యువర్ ఆల్ నోట్ బీన్ హైలైటెడ్, యువర్ ఆల్ బీన్ ఫిక్స్డ్. మీరందరినీ కూడా గుర్తిస్తున్నాం. మీరెవ్వరు కూడా ఎక్కడికి వెళ్ళిపోలేదు. మీరు ఫేక్ కూర్చోబెట్టి డీప్ ఫేక్ ఫొటోస్తో కానీ టెక్నాలజీతో మీరు ఏమి చేద్దాం అనుకున్నా పోలీసు ఉన్నతాధికారులు కూడా ఒకటి చెప్తా ఉన్నారు, టెక్నాలజీ పెరిగిపోతుంది కానీ శిక్షలు పెరగట్లేదు అని. మీకోసం డిజిటల్ యాక్ట్ వస్తుంది, డిజిటల్ ప్రైవసీ యాక్ట్ వస్తుంది. ఈ లోపల రాబోయే ముందు అసలు డిజిటల్ ప్రైవసీ యాక్ట్ వస్తే మీరందరికీ ఎలా ఉంటారో నేను తెలియజేస్తాను. మొన్న మీటింగ్స్లో కూడా నేను తెలియజేశాను, నా వ్యక్తిగత అభిప్రాయం పర్సనల్గా నేను తెలియజేశాను. ఎవరు తప్పులు చేసినా దేర్ విల్ బి క్రిమినల్ రికార్డ్ ఆన్ దెమ్. మీరు కూర్చోబెట్టి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి మేము మీ ఇళ్ళలోకి వచ్చి రేపులు చేస్తాం, మీ ఆడబిడ్డలను మానవులు తీసేస్తాం ఇలా మాట్లాడితే దట్ ఇస్ అ క్రైమ్. ఆ క్రైమ్ విల్ బి నోటెడ్ ఇమీడియట్లీ, మీ టైం స్టాంప్తో సహా నోట్ చేసి పోలీస్ రికార్డ్స్లో ఉంది. అందుకని ముందుగానే చెప్తున్నాం, ఇట్లాంటివి మీరు చేసిన మాకు గత ప్రభుత్వం అందింది, మేము రోడ్ల మీదకి వస్తాం, మేము మాలాగా పోరాటం చేస్తాం. మేలాగా అంటే మేము చేసింది ధర్మ పోరాటం. మేము అన్యాయం ఎదుర్కొనగలా, మానవ హక్కుల్ని నిలబెట్టడం కోసం మేము పోరాటం చేశాం. మేము వచ్చి ఏనాడు కూడా మేము ఆడబిడ్డల గురించి అన్యాయంగా మాట్లాడలా, మీ ఇంటి వాళ్ళ గురించి మేము అన్యాయంగా మాట్లాడలా. ఆ నాయకుడు సొంత సోదరి, ఆ నాయకుడు సొంత సోదరి నా ప్రాణాలకి రక్షణ కావాలి, అదనంగా సెక్యూరిటీ కావాలంటే అమ్మ మీ అన్న కల్పించలేకపోయడమో కానీ మీ ప్రాణాలకు మేము భద్రంగా ఉంటాం, మీ ప్రభుత్వం అందరం భద్రంగా ఉంటాం. ఎందుకంటే మీరు మమ్మల్ని రేపు విమర్శించవచ్చు, మీరు మమ్మల్ని ఏదైనా అనొచ్చు, కానీ సద్విమర్శ ఉన్నంత కాలం, మీరు కన్స్ట్రక్టివ్ విమర్శ ఉన్నంత కాలం మేము మీకు అండగా ఉంటాం. మీరు భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే ఇది మీ బాధ్యత. మీరు ఒక నాయకురాలు, మీరు ఒక పార్టీకి అధ్యక్షురాలు, మీరు ఖచ్చితంగా మీ ప్రాణరక్షణ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ముందుగా మీరు అప్పీల్ చేసుకోండి. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, మీకు భద్రత కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుంది.